బ్రోకలీ వెజిటబుల్ సూప్ చేసుకోబోతున్నాను. ఓకే, బ్రోకలీ వెజిటబుల్ సూప్ అన్నమాట. సో వెరీ హెల్దీ సూప్ ఇదైతే. యా, ఇంకెన్ని కలిసం స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తాను ఇంగ్రీడియన్స్. ఓకే ఓకే, సో ఇవి మా ఇంగ్రీడియన్స్. ఓకే ఓకే, బ్రెడ్ క్రంబ్స్ కూడా తీసుకొచ్చేసావా? యా. సో ఎలాగైనా అంటే సూప్ లో కాబట్టి కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది. అవును, మనం సపరేట్ గా మనం లైట్ గా రోస్ట్ చేసుకుందాము. బిఫోర్ దట్ ఎలాగో సూప్ ప్రిపరేషన్స్ కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని మనకి రెడీ చేసేసుకున్నాం కాబట్టి డిఫరెంట్ ఫ్లేవర్ మళ్ళీ దీంట్లో మస్టర్డ్ సాస్ తీసుకొచ్చాను, సెలరీ లీవ్స్ తీసుకొచ్చాను. అండ్ డిఫరెంట్ గా ఏంటి అంటే మనకి ఇప్పుడు కాజు అంటే జీడిపప్పు మనం మామూలుగా వేసుకుంటూ ఉంటాం, కానీ అది ఆ ఫ్లేవర్ ఎలా తెలుస్తుంది ఈ సూప్ అనేది మనం మెయిన్ గా చూడాలి. లైట్ గా మ్యాష్ చేసి వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఇంగ్రీడియన్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో మనం స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓకే, సో ముందుగా నూనె వేసేస్తున్నాను. ముందుగా వెల్లుల్లి ఒకసారి దంచి వేసుకుందాము. సో ఈలోగా ఆనియన్స్ వేద్దామా లేకపోతే వెల్లుల్లి వేసాక వేద్దాం? ఇవి వేసేసాక వేసుకుందాము ఇంకొక స్పూన్. ఓకే, ఇది బాగా ఫ్రై అవుతుంది కదా అందుకనే. తర్వాత జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. జస్ట్ కచ్చా పచ్చగా, మరీ మెత్తగా కాదు. అంటే ఏంటంటే సపరేట్ గా రాకుండా ఉండడానికి. ఓకే, కొంచెం డిఫరెంట్ ఫామ్. యా, పౌడర్ పేస్ట్ కాకుండా అలా. రుమా బా తెలుస్తుంది కదా. యా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఓకే, సెలరీ ఆకు కూడా వేసేస్తున్నాను. సో బ్రోకలీ ఫ్లవర్స్ కూడా వేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇలా ఉన్నా కూడా బాగుంటుంది మనకి, కొంచెం చిన్నగా నచ్చుతాయి అంటే చిన్నగా వేసుకోవచ్చు. ఎక్కువ తినడానికి ఇష్టపడిన వాళ్ళు అలా చిన్న చిన్న ముక్కలు తీసేసుకుంటే మంచిగా వెల్లుల్లి అరోమా అయితే చాలా బాగా తెలుస్తుంది. మనకి ఫ్లేవర్ ఇవే కాబట్టి కరెక్ట్గా అది సూప్కి పట్టేలాగా మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలాగో బ్రోకలీ మనం అలాగే సలాడ్స్ లో తినేస్తుంటాం కదా, కొంచెం ఫ్రై అయితే చాలు. అంతే, జస్ట్ ఆ ఫ్లేవర్ పడితే చాలు ఆ బ్రోకలీకి. యా, ఓకే, రెసిపీకి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఓకే, యా, అండ్ సరిపోతుంది ఇంతవరకు ఫ్రై చేసుకున్నా కూడా. యా, వెజిటబుల్ స్టాక్. ఓకే, ఇది మనకి బాగా బాయిల్ అవ్వాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇది కాస్త ఉడుకుతూ ఉండాలి, మరగనిద్దాము. సో ఈలోపు మనం నెక్స్ట్. యా, సో కొంచెంసేపు మనకి బాగా ఉడకాలి కాబట్టి బ్రెడ్ పీసెస్ అవి తెచ్చుకున్నామో మనము బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసేసుకుందాం. ఓకే, సో బటర్లో వేసుకోవచ్చు, లైట్గా ఆయిల్ వేసుకపోతే అవసరం లేదు. యాక్చువల్లీ టోస్ట్ లాగా చేసేసుకుని మనము ఫ్రై చేసుకున్నా కూడా బ్రెడ్ పీసెస్ మరీ మెత్తగా అవ్వకుండా బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకుంటే. యా, సో గౌరీ చూద్దాము ఎంతవరకు వచ్చింది అని. నైస్, మరీ సాఫ్ట్గా అవ్వక్కర్లేదు మనకి బ్రోకలీ, ఎందుకంటే దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ కోసమే కదా మనం తీసుకునేది. సో ఇలా ఇంతవరకు మనకి బాగా మరిగింది కాబట్టి సరిపోతుంది. అండ్ యాక్చువల్లీ సూప్ కలర్ కూడా మారింది కొంచెం, ఆ బ్రోకలీ కలర్ అంతా కూడా మనకి సూప్ లో కనిపించేస్తుంది కాబట్టి ఐ థింక్ ఆ ఫ్లేవర్ అంతా కూడా సూప్ కి పట్టేసినట్టే. ఇప్పుడు మస్టర్డ్ సాస్ కూడా వేసేస్తాను నేను. కొంచెంగా ఇప్పుడు కొంచెం థిక్ గా వస్తుంది, కన్సిస్టెన్సీ రిచ్ గా ఉంటుంది. ఇంత ఎక్కువ మరగన అవసరం లేదు కదా సాస్ వేసిన తర్వాత. సో అంతేనా, అయిపోయినట్టేనా మరి? యా, సూప్ బాగా మరిగిపోయింది కాబట్టి ఎస్, ఇట్స్ డన్. ఓకే, సో మరి సర్వ్ చేసేసుకుందామా? యా, అక్కడ బ్రెడ్ పీసెస్ కూడా బాగా టోస్ట్ అయిపోయినాయి కాబట్టి యా దాని పైనుంచి వేసేసుకుందాం సూప్ సర్వ్ చేసాక. ఓకే, చక్కగా ఇవి కూడా వేసేసుకుందాం. యా, పైనుంచి బ్రెడ్ పీసెస్ కూడా వేసుకుందాం.
ఓకే సో బ్రౌన్ బ్రెడ్ వాడాం కాబట్టి ఇంకా హెల్దీ అండ్ సో కొంచెం నిమ్మరసం కూడా పిండేస్తున్నాను లైట్గా ఓకే రెడీ యా బ్రోకలీ వెజ్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూద్దాం బ్రోకలీ వెజ్ సూప్కి కావాల్సిన పదార్థాలు బ్రోకలీ ఒక కప్పు తరిగిన వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు కొద్దిగా తరిగిన ఉల్లిపాయ ఒకటి సెలరీ కొద్దిగా ఉప్పు తగినంత వెజ్ స్టాక్ తగినంత మస్టర్డ్ సాస్ ఒక టేబుల్ స్పూన్ బ్రెడ్ ముక్కలు అరకప్పు నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ బ్రోకలీ వెజ్ సూప్ తయారు చేసుకునే విధానం ఒక ప్యాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి జీడిపప్పు ఉల్లిపాయ ముక్కలు సెలరీ బ్రోకలీ వేసి వేయించాలి దీనిలో ఉప్పు వెజ్ స్టాక్ వేసి మరగనివ్వాలి ఆ తర్వాత మస్టర్డ్ సాస్ వేసి దగ్గర పడనివ్వాలి సర్వింగ్ బౌల్ లో తీసుకుని ఆ తర్వాత వేయించిన బ్రెడ్ ముక్కలు నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రోకలీ వెజ్ సూప్ రెడీ